అదృష్టార్ వారి అదృష్టరత్నం ధరించండి మీ జీవితాన్ని మార్చుకోండి తాను ఒకసారి మాట ఇస్తే తన కంఠం తెగే వరకు కూడా ఆ మాటపై నిలబడతానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రకటించాడు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీకి సంబంధించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు అట్లాగే పార్టీకి సంబంధించిన ముఖ్యులు ఇతర నాయకులతో జన వీర మహిళలతో ఆయన ఒక కీలకమైన సమావేశాన్ని నిర్వహించాడు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పాడు దాంట్లో మనం చూడాల్సిన కొన్ని అంశాలు ఏంటంటే ప్రధానంగా ఆయన ప్రస్తావించిన అంశాలు అంటే స్ట్రెస్ చేసిన అంశాలు ఏంటంటే ఒకటి జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎవరి దగ్గర కూడా టికెట్ల కోసం డబ్బులు తీసుకోదు అలాగే పార్టీ టికెట్ కావాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే డబ్బు తమ పార్టీ నాయకులకు ఆఫర్ ఇస్తే అది వాళ్ళదే తప్పవుతుంది తప్ప పార్టీకి సం పార్టీకి ఎటువంటి బాధ్యత లేదని కూడా ఆయన స్పష్టం చేశాడు అంటే మామూలుగా రాజకీయ పార్టీలో ఉండే ఆనవాయితీ సంప్రదాయం లేకపోతే మనం ఏదో అనుకోవచ్చు ప్రతి రాజకీయ పార్టీలో కూడా ఎన్నికల సందర్భాల్లో టికెట్ కోసం పెద్ద ఎత్తున డబ్బులు ఆయా పార్టీ అధ్యక్షులకు లేకుంటే ఆ పార్టీ నాయకత్వంలోని కొంతమంది ప్రముఖులకు డబ్బు ముట్టడెప్పడం అది కొన్ని సందర్భాల్లో లక్షలు కోట్లలో కూడా ఉండడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అంటే డబ్బులు ఇచ్చి టికెట్లు కొంటున్న కొనుక్కుంటున్న వాతావరణాన్ని మనం గమనిస్తున్నాం సో దాన్ని బ్రేక్ చేస్తూ జనసేన పార్టీ అటువంటి సంప్రదాయాన్ని ఎట్టి పరిస్థితిలో ప్రోత్సహించేదని కూడా పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మంగళగిరిలో తమ పార్టీ నాయకులకు చెప్పాడు అలాగే ఎన్డీఏ సమావేశానికి తనను ఆహ్వానించడం వెనుక దాదాపు పది ఏళ్లుగా తన పార్టీ జనసేన పార్టీ ఏ రకంగా కొనసాగుతోందో ఏ రకంగా పోరాటాలు చేస్తుందో ఆ పోరాటాలకు గుర్తింపుగానే తనను ఎన్డీఏ సమావేశానికి ఆహ్వానించినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పుకున్నారు ఇక పరాజయానికి సంబంధించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించాడు నిజానికి పరాజయం తాలూకు ఏదైతే ఒక భయంకరమైన నిశ్శబ్దం ఉంటుందో దాన్ని భరించడం చాలా కష్టమని తాను తనకు మాత్రమే తెలుసు అని కూడా అన్నాడు అంటే గాజువాక భీమవరం రెండు చోట్ల కూడా పోడి ఓడిపోయినప్పుడు తన మానసిక పరిస్థితి ఏమిటి అని చెప్పడానికి ఆయన ప్రయత్నించట్టుగా మనం అర్థం చేసుకోవాలి అలాగే ఉభయ గోదావరి జిల్లాలోని ముప్పై నాలుగు సెగ్మెంట్లలో ఒక్క సెగ్మెంట్ కూడా వైసీపీకి వైసీపీ గెలవడానికి వీల్లేదని ఆ జిల్లాలో వారాహియాత్ర సందర్భంగా ఏదైతే శపథం చేశాడో పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రతిజ్ఞ చేశాడో ఏదైతే ఒక పిలుపునిచ్చాడో అటువంటిది డిటో స్లోగన్ వైజాగ్ సంబంధించి కూడా ఆయన ఇవాళ మంగళగిరి సమావేశంలో చెప్పాడు అంటే విశాఖపట్నం జిల్లా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని పద్నాలుగు ఐథింక్ పద్నాలుగు పదిహేను కాన్ఫిటెన్సీలలో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవడానికి వీల్లేదు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలన్నదే తన ఆకాంక్ష అని కూడా ఆయన చెప్పాడు అలాగే మొత్తంగా ఆయన చెప్పిన అంశాలు వాలంటీర్స్ గురించి మళ్ళీ ప్రస్తావించాడు వాలంటీర్స్ విషయంలో తాను మాట్లాడినప్పుడు నిజంగా చాలామంది తమ పార్టీకి సంబంధించిన జన సైనికులు కూడా కంగారు పడ్డారని లక్షల లక్షల లక్షలలో ఓట్లు కోల్పోతామన్న ఆందోళన కూడా వ్యక్తం చేశారని కానీ వాలంటీర్స్ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది అసలు వాలంటీర్స్ ఏం చేస్తున్నారు అనే అంశం పైన చాలా సుదీర్ఘంగా అధ్యయనం చేసిన తర్వాత సమగ్ర అవగాహనతోనే తాను మాట్లాడినట్టుగా పవన్ కళ్యాణ్ గట్టిగా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు ఈ విషయంలో ఎవరు ఎటువంటి కేసులు పెట్టుకున్నా అవసరమైతే తనను జైలుకు పంపినా తాను ఖాతరు చేసేది లేదని అంతకంటే భయపడేది కూడా లేదని ఆయన చెప్పాడు అలాగే జనసేన పార్టీ గడిచిన పదేళ్లుగా ఎట్లా తర అంటే పార్టీ ప్రయాణం ఎట్లా కొనసాగుతోంది ఆ పార్టీ ఒడిదుడుకుల గురించి కూడా ఆయన మాట్లాడాడు పార్టీ అనేక ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ కొనసాగుతోందని పార్టీని పార్టీని స్థాపించడం ఒక గొప్ప వ్యవహారం అయితే దాన్ని నడపడం అత్యంత కష్టమని అది పదేళ్లుగా జనసేన పార్టీ కొనసాగుతుండడం అనేది పార్టీ నడుపుతుండడం అనేది అది జనసైనికుల ఆశీర్వాదంగా కూడా భావిస్తున్నట్టు ఆయన చెప్పాడు సో ముఖ్యమంత్రికి సంబంధించిన అంటే పొత్తులకు సంబంధించిన విషయాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు చాలా జాగ్రత్త ఆయన దాదాపు నలభై ఐదు నిమిషాలకు పైగా మాట్లాడినప్పటికీ పొత్తులకు సంబంధించిన అంశాన్ని మాత్రం తమ పార్టీ నాయకుల సమావేశంలో ప్రస్తావించకుండా దాటేసినట్టుగా మనకు అనిపిస్తుంది అయితే ఏపీలో నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన మాట్లాడుతూ తనను ముఖ్యమంత్రి కావాలని జన సైనికులు అట్లాగే ప్రజలు అభిమానులు అందరూ కోరుకుంటున్నారని అయితే అది ఆ రకంగా ఆ రకమైన వాతావరణం ఒకటి ఏర్పడితే తప్ప ఆ పరిస్థితులు ఏర్పడితే తప్ప అది సాధ్యం కాదన్న విషయాన్ని కూడా అది చెప్పాడు అంటే ఒకవేళ అంటే ప్రజలు కోరుకుంటే అవుతానని కూడా అన్నాడు అదే ముఖ్యమంత్రి పదవి పట్ల మమకారం ఎవరికి ఉండదు ముఖ్యమంత్రి కావాలని ఎవరైనా ఎందుకు కోరుకోరు అని కూడా ఆయన అన్నాడు బట్ అదే సమయంలో సేమ్ టైం ప్రజలు కోరుకోవాలి ప్రజలు బలంగా కోరుకుంటే తప్ప ఆ పదవి దక్కడం సాధ్యం కాదని కూడా ఆయన చెప్పడాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఆ తర్వాత మూడో విడత యాత్ర సన్నాహక సమావేశంగా ఇవాళ చాలామంది అంటే తమ పార్టీకి సంబంధించిన ముఖ్యులందరితో కూడా ఆయన సమావేశమై చర్చలు జరిపాడు ఆ తర్వాత వాళ్ళందరినీ ఉద్దేశించి ప్రసంగించాడు చాలా అంశాలు దాంట్లో ప్రస్తావించాడు మరి ముఖ్యంగా రాజకీయాల్లో కొత్త నీరు రావాలని ఆయన కాంక్షించాడు కొత్త నీరు ఎందుకు అవసరమని కూడా చెప్పాడు కాటికి కాళ్ళు జాపిన వాళ్ళు వృద్ధులు లేకపోతే అటు ఇక రాజకీయాల్లో రిటైర్ కావాల్సిన వ్యక్తులు కూడా ఇంకా ఆ రాజకీయాలను పట్టుకొని వేలాడడం కరెక్ట్ కాదని కూడా ఆయన అన్నాడు ఆయన ఆ మాట సరే అది బహుశా బ్రాడ్గా అని ఉండొచ్చు అంటే రాజకీయాలు నిజానికి చాలామంది ఆదర్శంగా రాజకీయాలు నడపాలనుకుంటున్న వాళ్ళు సహజంగానే కోరుకునే ఒక మాట ఏంటంటే కొత్త నీరు రావాల్సిందే రాజకీయాల్లోకి అంటే యువత ఎక్కువ శాతం వస్తే ఉండే ఆకాంక్షలు లేకుంటే ఇప్పుడున్న వర్తమాన పరిస్థితుల్లో ఏ రకంగా సమాజంలో సామాజికంగా ఆర్థికంగా ఏ రకంగా మార్పులు తీసుకురావాలి అనే దాంట్లో వాళ్లకు ఉండే ఆలోచన ధోరణి లేకపోతే అంటే కొత్త తరానికి ఉండే ఒక మానసిక విశ్లేషణ పాత తరం వాళ్ళకు ఉండేదని జనరల్గా ఉండే ఒక మాట బట్ ఆయన ఏదైతే చెప్పాడో మరి ఈ ఈ ఈ పర్టిక్యులర్ పాయింట్ మరి చంద్రబాబు నాయుడు డెబ్బై మూడు దాటి డెబ్బై నాలుగు ఏళ్లలో ఏళ్ళ వయసులో ఉన్నాడు ఆయనకేమైనా తగులుతుందో ఏమో మనకు తెలియదు సో ఓవరాల్గా ఏంటంటే పార్టీని ఏ పరిస్థితుల్లో స్థాపించవలసి వచ్చింది పార్టీ నిర్మాణం ఎట్లా జరిగింది దాన్ని ఎట్లా ఏమంటాం పార్టీని నడుపుతూ వస్తున్నాము ఎన్ని కష్ట నష్టాలని మనం ఎదుర్కొంటూ వస్తున్నాము ఆ కష్ట నష్టాల నుంచి ఏ రకంగా పార్టీని నిలబెట్టుకోవడానికి పనిచేయగలుగుతున్నాము ఇవన్నీ కూడా ఆయన ఈ సమావేశంలో వివరించాడు సో ఉత్తరాంధ్ర పర్యటనకు సంబంధించి మూడో విడత వారాహి యాత్రకు సంబంధించిన ఒక ట్రైలర్ కూడా ఆయన వేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే విశాఖ జిల్లాలో ఒక్క సీట్ కూడా వైసీపీ గెలవడానికి వీలు అంటే బహుశా మూడో విడత వారాహి యాత్రలో ఖచ్చితంగా ఇంకా గవర్నమెంట్ పైన ఇంకా అగ్రెసివ్గా వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది మూడో విడత వారాహి యాత్ర తర్వాత జాతీయ మీడియా కూడా జనసేన పార్టీ గురించి ఇంకా కథనాలు రాయక తప్పని పరిస్థితి ఇంకా జనసేన పార్టీ గురించి మాట్లాడక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని కూడా పవన్ కళ్యాణ్ అన్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్